బొమ్మగారు చెప్పినట్టు కాలం మస్తు మారుతుందిలా. ఈ నడుమ మొగోళ్ళు చేసే అన్ని పనులల్లా మేమేం తక్కువ అన్న దారికల ఆడవాళ్ళు అడుగుపెట్టబట్టిరి. మరి మొగోళ్ళ కంటే మేమేం తక్కువ కాదని చెప్పుకుంటున్నారు. మరి మేము చేసే పనులన్నింటినీ వాళ్ళు చేయబట్టిరి. మా పనులన్నింటినీ కబ్జా చేసి వాళ్ళ పదారు ఏందో చూపించుకుంటారన్న ఆలోచన గిట్ల చేసినట్టున్నారు ఈ మొగోళ్ళు. ఏ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొగోళ్ళు ఒరినట్లే చుడు చూరు చేసిరులా. ఏ గీళ్ళతో ఏమవుతుంది ఫోటోలకు పోజులు ఇచ్చడానికి ఇట్లా అనుకునేరు. నిజంగానే ఎత్తున్నారు. ఈ ముచ్చట నేను చెప్తున్నది కాదులా, మొగళ్ళతో నాటేపించుకుంటున్న రైతు సురేందర్ రెడ్డి పాటేలు చెప్తున్న ముచ్చట చూడరు. ఈరోజు ఏంటంటే మేము వ్యవసాయం చేయదలుచుకుంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇంతవరకు ఈ కూలీల సమస్య చాలా ఉన్నది. ఇప్పటివరకు ఈ ఆడవాళ్ళని తీసుకొస్తే దాదాపు ఒక 6000 నుంచి 7000 రూపాయలు ఖర్చు అవుతుంది. మేము మొన్న ఇది ఒక న్యూస్ పత్రికలు చూసి ఇక్కడ ఉత్తరప్రదేశ్ లేబర్ తీసుకొచ్చి చూద్దామని మేము ఇక్కడ తుఫాన్ దగ్గరకు వెళ్ళి వీళ్ళని తీసుకురావడం జరిగింది. దీనివల్ల మాకు చాలా ఆదా జరుగుతుంది. ఎట్లా అంటే వీళ్ళకు ఖర్చు కూడా చాలా తక్కువ ఉన్నది. దానికి దీనికి చూసుకుంటే దాదాపు ఒక 2500 వరకు వ్యత్యాసం ఉన్నది. ఇది నాటు కూడా ఒకటి మంచిగా సరైన లైన్లో ఏదొస్తుండ్రు. దీనివల్ల మనకు ఏంటంటే దంటు కూడా బాగా వస్తుందని చెప్తుండ్రు వాళ్ళు. చూద్దాం, ఒకసారి చూద్దామని మేము తీసుకొచ్చి వేయడం జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ టైం మేము సిద్దిపేట జిల్లాలో ఇక్కడ మేము వేయడం. ఆడోళ్ళకంటే మంచిగా ఎత్తుర్రట. ఈ ఆడోళ్ళతో నేత్తే 6000 రూపాయల ఖర్చు అయ్యేదట ఎకరానికి. వీళ్ళు 4000 రూపాయలు అలానే మంచిగా ఎత్తున్నారట, మంచి దిగుబడి కూడా వచ్చేటట్టే ఉన్నదని అంటున్నారు. సిద్దిపేట జిల్లా కుమ్రవెల్లి మండలం రామ్సాగర్ గ్రామంలో మనం ఉన్నాము. యూపీ నుంచి మగవాళ్ళు కల్పన చేయడం చూడడం మనం ప్రథమం, మొదటిసారి తెలంగాణ జిల్లాలో మనము మన సిద్దిపేట జిల్లాలో ప్రథమసారిగా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే అందరూ ఆడవాళ్ళే కలిపేయడం మనం చూసాం, కానీ మొదటిసారిగా మనం చూస్తున్నాం మగవాళ్ళు కలిపేస్తారు. ఇదే కొత్తదనం. అయితే వీళ్ళు ఎకరానికి 4000 తీసుకుంటుండ్రు, మన దగ్గర అయితే మహిళలు 6000 ఎకరం తీసుకుంటుండ్రు. వారికి వీరికున్న వ్యత్యాసం 2000 రూపాయలు మిగులుబాటు రైతుకు దొరుకుతుందని ఒక ఆలోచన. कहाँ से आए आप लोग? हम आया उत्तर प्रदेश से। उत्तर प्रदेश से ये किसान की काम आप क्यों सीख लिया? ये सीख लिया, ये मतलब देख अपनी नज़र देख के काम होता है। हाँ, तो लोग औरत को लगाता है, औरत लोगों की ज्यादा लगा, हमने देखा ऐसा ही लगाता है, तो उसी में से हमने थोड़ा सा कोशिश किया लाइन से लगना, मशीन जैसे लगाता है, डाइश मशीन का तो डाइश पड़ता है, उसी से हमने लाइन से ऐसे बनाया। एकर को कितने पैसे लेते? एकर को हम 4000 लेते। 4000 रुपये। आप लोग कितने दिन टीम? हम टीम में 19 घंटा है। 19 घंटे कि सुबह आते शाम में निकलता नहीं तो कैसा? सुबह 6 बजे हम लोग आते और शाम को 6 बजे चले जाते। खाना? खाना वो सब मालिक एक जने बनाता है, खाली मालिक खाली चावल देता है और बाकी सामान हमारा। इतना दूर आने को कोई तो भी बीच में कोई तो भी है आपको? बीच में नहीं, कुछ नहीं। हाँ, इधर आपके यहाँ खेतों की देख के इधर? ना, ये कर्नाटक में ये सिंधनूरी है, यहाँ हमारा बिरादर का है बंगाली। बंगाली? हाँ, तो हाँ। उन लोगों ने उनका रिश्तेदार है हमारा। अच्छा, अच्छा। तो उन लोगों ने फोन से बात हुआ, एक बार आया आगे ठीक है, यहाँ आदमी भी बढ़िया है, यहाँ जगह अच्छा है, तो ऐसा ऐसा धीरे धीरे टीम आते रहा, टीम बढ़ा। फिर और ज्यादा लोग आओ ना बोले तो और मंगाते, फिर वहाँ से आपका खर्चा गिरचा सब कौन लगाएगा? फिर क्या चीज चार्जर रहते ना आने को, रवाना रहते ना आने जाने का? हमने मिली वो स्त्री से बोला, हम लोग किराया पड़ता आने जाने में 5000 पड़ जाता, 5000 आना ट्रेन में, तो कम से कम आधा किराया दो, आधा दो। अच्छा, तो नहीं देता भाई, तुम्हें आना था आओ, नहीं तो हम नहीं देता, तो क्या यार मजबूरी में आते हम लोग। अच्छा अच्छा जी भाई, ना जी बाबू और 20 एकड़ है समझो, यहाँ है तो ये सिद्दीपेट जिला है तेलंगाना में। अच्छा अच्छा, हाँ KCR मालूम है? नहीं देखा, नहीं सुने।
अच्छा सिद्धिपेट मालूम, सिद्धिपेटा है इधर, कितना दूर आने को आपको, कितना मुसीबत, कितना मुसीबत है, हाँ क्या जी, बहुत तकलीफ तो रहते ना कंपलसरी, हाँ मामूल की बात नहीं आता ये। भाई नमस्ते। नमस्ते भैया, कहाँ से आए आप लोग? हम आए उत्तर प्रदेश से। उत्तर प्रदेश से, ये किसान की काम आप क्यों सीख लिया? ये मतलब देख, आदमी नजर देख के काम होता है। हाँ तो लोग औरत को लगाता है, औरत लोगों की ज्यादा लगाता है, हमने देखा ऐसा लगाता है, तो उसी में से हमने थोड़ा सा कोशिश किया, लाइन से लगना, मशीन जैसे लगाता है, डाइश मशीन का, तो डाइश पड़ता है, उसी हिसाब से हमने लाइन से ऐसे बनाया। एकड़ को कितने पैसे लेते हैं? एकड़ को हम 4,000 लेते हैं। 4,000 रुपये। आप लोग कितने टीम? हम टीम में 19 घंटा है। 19 घंटे कि सुबह आते शाम में निकलता, नहीं तो कैसा? सुबह 6 बजे हम लोग आते और शाम को 6 बजे चले जाते। खाना? खाना वो सब मालिक एक जने बनाता है, खाली मालिक खाली चावल देता है और बाकी सामान हमारा। इतना दूर आने को कोई तो भी बीच में कोई तो भी है आपको? बीच में नहीं, कुछ नहीं। हाँ। इधर आपके यहाँ खेतों की देख के इधर? ना, ये कर्नाटक में ये सिंधनूरी है, यहाँ हमारा बिरादर का है, बंगाली। हाँ तो हाँ। उन लोगों ने उनका रिश्तेदार है हमारा। अच्छा, तो उन लोगों ने फोन से बात हुआ, एक बार आया आगे, ठीक है यहाँ आदमी भी बढ़िया है, यहाँ जगह अच्छा है, तो ऐसा ऐसे धीरे धीरे टीम आते रहा, टीम बढ़ा। फिर और ज्यादा लोग आओ ना बोले तो और मंगाते, फिर वहाँ से आपका खर्चा गिरचा सब कौन लगाएगा? फिर क्या चीज चार्जे रहते ना आने को, रवाना रहते ना आने जाने का, हमने मुझे वो स्त्री ने बोला, हम लोग किराया पड़ता आने जाने में 5,000 पड़ जाता, 5,000 ट्रेन में, तो कम से कम आधा किराया दो, आधा दो। अच्छा तो नहीं देता।